హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వాల్ మ్యాట్స్ అదేవిధంగా ఫ్లోర్ మ్యాట్స్ వీటి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కూడా అడుగుతున్నారు ఒకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ నేమ్ వచ్చి శ్రీ సాయింద్ర కిచెన్ ఫ్రెండ్ మంచి మంచి వంట వంటలకు సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా ఈ ఛానల్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మంచి మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి ఒకసారి ఈ ఛానల్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీ సపోర్ట్ అనేది అందించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ డిజైన్లు ఇవి మొత్తం కూడా త్రీ డీ వాల్పేపర్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం కూడా మనకి ఫ్లిప్కార్టు అమెజాన్ ఇలాంటి ఆన్లైన్ సైట్స్లోనే మనకైతే దొరుకుతాయి బయట ఎక్కడా కూడా దొరకవు ఫ్రెండ్స్ అంటే హైదరాబాద్ అలాంటి పెద్ద పెద్ద సిటీస్లో అయితే దొరుకుతాయి కానీ మన నార్మల్గా ఉండే మన ఊర్లో అయితే దొరకవు ఇవి మొత్తం కూడా ఆన్లైన్లోనే మనకి దొరుకుతూ ఉంటాయి అనమాట ఇవి రేట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ మనకి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఒక షీటు అంటే ఒక రోల్ ఉంటుంది ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది రోల్ అనమాట ఒక షీట్ రోలు ఇది మనకి రెండు వందల యాభై రూపాయలు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ ఎందులో అయినా సరే మనకి రెండు వందల యాభై రూపాయలు లేదా మూడు వందల ఆ ప్రైజ్లో అయితే మనకి అవైలబుల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా స్టిక్కరే అనమాట మనం గోడకి ఈ విధంగా అయితే అంటి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మనకి పైనుంచి కింద దాకా కూడా మనం ఒకే విధంగా అయితే అంటించాల్సి ఉంటుంది త్రీ డీ డిజైన్స్ ఉంటాయి రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వాల్ పేపర్స్ అనేవి ఈ షీట్ కి మొత్తం కూడా బ్యాక్ సైడ్ మనకి స్టిక్కర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ స్టిక్కర్ తీసి డైరెక్ట్ మనం గోడకు అనేది అంటించేయచ్చు అనమాట అంటే దీనిలో ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మామూలు సిమెంట్ చేసిన గోడలకైతే ఇవి అతుక్కోవు ఫ్రెండ్స్ అంటే మనం సిమెంట్ ఫ్లాస్టింగ్ చేసి వదిలేస్తాం కదా అలాంటి గోళ్ళకైతే ఇవి అతుక్కోవు ఫ్లాస్టింగ్ చేసిన గోళ్ళకి సున్నం కానీ లేదా వాల్కేర్ పుట్టి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి అప్లై చేసిన గోళ్ళకి మాత్రమే ఇవి బాగా గ్రిప్పు పట్టి అతుక్కుంటాయి అనమాట అదొక్కటి మెయిన్ విషయం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్లెయిన్ గోళ్ళకైతే అవి అతుక్కోవు సున్నం కొట్టిన గోళ్ళకైతే అతుక్కుంటాయి ఎవరైతే ఫ్లాష్టింగ్ అవన్నీ చేయించుకొని ఈ రాయల్ పెయింట్స్ ఇవన్నీ రకరకాల డిజైన్స్ ఉన్నాయి కదా ఇవి వేయించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఈ త్రీడీ వాల్ పేపర్స్ అనేవి చాలా మంచిగా ఉపయోగపడతాయి అనమాట ఫ్రెండ్స్ చాలా గుడ్ లుకింగ్తో అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఈ గోడ మొత్తం కూడా వీళ్ళకి ఈ గోడ మొత్తానికి మన ఈ విధంగా స్టిక్కరింగ్ చేయడానికి వీళ్ళకైన ఖర్చు పదహారు వందల రూపాయలైతే ఖర్చు అయింది ఫ్రెండ్స్ గోడ మొత్తానికి కూడా పదహారు వందల అయితే ఖర్చు అయింది త్రీ డీ త్రీడీ లుక్లో మటుకి ఎక్సలెంట్గా కనిపిస్తుంది మీరు ఇక్కడ ఎగ్జెస్ చూడొచ్చు మనం ఈ ఎగ్జెస్ మనం కరెక్ట్ అంటించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా త్రీడీలో ఉండే డిజైన్ అయితే మనం ఎడ్జెస్లో మనం కరెక్ట్గా అంటించుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది గోడ దగ్గర దగ్గర ఇది ఇరవై మూడు అడుగులు ఇరవై ఐదు అడుగుల దాకా ఉంది దీని మొత్తానికి కూడా వీళ్ళకి పదహారు అయితే ఖర్చు అయింది ఫ్రెండ్స్ అదే మీరు రాయల్ పెయింట్ వాటిలోకి వెళ్ళినట్లయితే మీకు ఐదు వేల ఆరు వేల ఆ రేంజ్లో అవుతుందనమాట దాంతో పోల్చుకుంటే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట అలాగే పాత గోడలకి ఇవి వేసుకోవడం ద్వారా కొత్త ఇల్లు కొత్త గోడలాగైతే లుక్ అనేది మారిపోతుంది ఫ్రెండ్స్ సూపర్ లుక్తో అయితే ఉంది ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు మీరు ఈ గోడ ఈ డిజైన్ మీరు క్లియర్గా చూడొచ్చు కాదు వీటిలో చాలా రకాలు అయితే ఉన్నాయి పిల్లలకు కూడా పనికి వచ్చే రకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి పిల్లలకి రకరకాల బొమ్మలు అయితే ఉంటాయి పిల్లలకి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్లో కానీ విధంగా మీ బెడ్రూమ్స్లో కానీ ఈ విధంగా కానీ మనం ఈ స్టిక్కర్స్ అనేవి మనం వంటించుకోవటం ద్వారా మన గోడలకి ఇంకా మంచి మంచి లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా పాత గోడలకు కూడా మనం వంటించుకోవటం వల్ల లుక్ అనేది మనకి పెరుగుతుంది స్టిక్కర్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అసలు ఎలా ఉన్నాయో స్టిక్కర్స్ అనేవి ఈ సూపర్ త్రీ డీ లుక్ అయితే అదిరిపోయింది ఈ స్టిక్కర్స్ ఇవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సున్నం చేసిన గోళ్ళకే ఈ విధంగా అయితే అంటుకుంటాయి అనమాట ఇవన్నీ కూడాను త్రీ డీ స్ట్రెక్చర్లో అయితే ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ రకరకాల డిజైన్లు ఉన్నాయి మీరు ఒక్కసారి ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో గానీ చెక్ చేయండి రకరకాల ఉన్నాయి త్రీ డిజైన్లు ఉన్నాయి అసలు మామూలుగా అయితే ఉండవు డిజైన్లు అనేవి మీరు రాయల్ పెయింట్లు వేయించుకొని అవి వేయించుకొని వేయించుకొని మళ్ళీ ఆ పెయింట్ నచ్చగా వేరే పెయింట్ మార్చుకోవాలి ఇన్ని విధాలుగా ఇబ్బంది పడతాం కన్నా అదే విధంగా మళ్ళీ టైల్స్ అంటించుకోవాలి ఈ టైల్స్ బాగాలేవు మళ్ళీ ఇంకో డిజైన్ మార్చుకోవాలన్నా కూడా మీరు చాలా ఇబ్బంది పడతారనమాట అదే ఇవైతే ఆ స్టిక్కర్ కాకపోతే ఇంకో స్టిక్కర్ మనం ఆన్లైన్లో నుంచి బుక్ చేసుకొని తెచ్చుకొని ఇవంటివి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ స్టిక్కర్ కాదంటే ఈ స్టిక్కర్ ఈ డిజైన్ ఈ డిజైన్ కాదంటే ఇంకో డిజైన్ మార్చుకోవచ్చు మీకు ఇబ్బంది ఉండదు రెండు వందల యాభై రూపాయలతో పని అయిపోతుంది అనమాట అదే మీరు టైల్స్ కానీ అవి మార్చుకోలేరుగా ఇవి ఒక్క గోళ్ళకే కాదు ఫ్రెండ్స్ ఇవి ఒక్క గోళ్ళకే కాదు మనం ఆ కిచెన్ ప్లాట్ఫామ్ కింద బల్ల ఉంటుంది కదా ఆ కిచెన్ ప్లాట్ఫామ్ బల్లకైనా అంటించుకోవచ్చు అదేవిధంగా మనకి ర్యాక్స్ ఉంటాయి కదా అరమర్లో ర్యాక్స్ ఆ ర్యాక్స్ కైనా అంటించుకోవచ్చు షో కేసులు కంటించుకోవచ్చు మిర్రర్స్ కంటించుకోవచ్చు పాత ఇళ్ళకైతే మనం కింద బార్డర్గా కూడా అంటించుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బార్డర్గా కూడా అంటించుకోవచ్చు ఇవి మనకి కిచెన్లో అంటించుకుంటే మరి ఏమైనా నిప్పు పెడితే ఏమైనా ఇబ్బందా అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి ఫైర్ నిప్పు పడినా ఏం కాదు నీళ్లు నీళ్లు పడినా కూడా ఇవి నానిపోయి కరిగిపోయి అలాంటివి ఏమీ ఉండవదనమాట నీటికి నిప్పుకి ఇబ్బంది ఏమి లేదు ఇవి అలాగే గోడ ఏదైతే ఉందో కొన్ని గోడలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ గోళ్ళు క్రాక్స్ వచ్చి ఉంటాయి అదేవిధంగా ఉబ్బులు వచ్చి ఉంటాయి గుంటలు గుంటలుగా పడిపోయి ఉంటాయి అనమాట అలాంటి చోట కొంచెం బాగా నీట్గా రాదనమాట మిగతా అదంతా కూడా మనకి ఎక్సలెంట్ డిజైన్తో అయితే మనకి వచ్చేస్తుంది గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రిచ్గా ఉంటుంది లుక్ అనేది మటుకి మనం టైల్స్ అంటించుకున్నట్లే ఉంటుంది కాకపోతే ఇది వాల్ పేపర్స్ అనమాట మీకు ఇబ్బంది ఏమి ఉండదు సూపర్ డిజైన్లు మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అతి తక్కువ ధరలకే మనకి సూపర్ డిజైన్లు దు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి డిజైన్లన్నీ కూడా ఇది మొత్తం కూడా త్రీ డిజైన్ ఇందాక చూసింది అది వేరే డిజైన్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ డిజైన్లు అనేవి మీరు పన్నెండు పన్నెండు సైజు రూమ్ తీసుకున్నట్లయితే పన్నెండు పన్నెండు సైజు రూమ్కి మీకు మూడు వేల రూపాయల్లోనే మీరు ఈ విధంగా అయితే మొత్తం కూడా అంటించేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం కూడా లెంత్ లెంత్ ఎక్కువ ఉన్న గోడ అనమాట అందుకే అవతల ఒక రూమ్ అవతల ఒక రూమ్ చూసుకున్న సరే మీరు ఇవి రెండు గో రెండున్నర గోడలు ఈ విధంగా డోర్స్ పక్కన కూడా అంటించుకోవచ్చు ఫ్రెండ్స్ లుక్ అయితే మటుకి అదిరిపోయిందనమాట మనకి కిటికీలు ఉంటాయి కదా ఈ కిటికీ చంపలకు కూడా అంటించుకోవచ్చు అలాగే దేవుడు గూళ్ళకి గుళ్ళకు కూడా అంటించుకోవచ్చు ఫ్రెండ్స్ దేవుడుగుడు ఉంటుంది కదా అంటే ర్యాక్లు ఉంటాయి కదా ఆ గుళ్ళకి ర్యాలు అంటించుకోవచ్చు అలాగే సీలింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ సీలింగులకు కూడా మనం ఈ స్టిక్కర్స్ అనేవి అంటించుకోవచ్చు మంచి త్రీ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీ సీలింగ్కి ఏది ఉపయోగపడుతుంది గోళ్ళకి ఏది ఉపయోగపడుతుందని ఒకసారి చూసుకొని దాన్ని బట్టి డిజైన్ బుక్ చేసుకొని తెప్పించుకొని ఈ విధంగా అయితే మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిలో ఎక్సలెంట్ డిజైన్లు అయితే ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేయండి మీరు క్లియర్గా చూడవచ్చు ఈ గోడ మొత్తం కూడా అంత లుక్ మట్టికి అదిరిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనం ఫోన్లో ఈ విధంగా చూసేదానికన్నా డైరెక్ట్గా చూస్తే మట్టికి లుక్ అదిరిపోతుంది వీటిలో థిక్నెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ థిక్నెస్ అంటే మందం ఉంటుంది ఆ మందాన్ని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది మీరు ఒకసారి అయితే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా మీరు శాంపుల్కి ఒక పీస్ అనేది తెప్పించుకోండి ఫ్రెండ్స్ ఒక పీస్ తెప్పించుకొని చూడండి నచ్చినట్లయితే మిగతా కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు కాకపోతే ఫ్లోర్ మ్యాట్స్ అనమాట ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు ఫ్లోర్ మ్యాట్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్ మ్యాట్స్ వచ్చి మనకి రెండు సైజుల్లో అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చి ఐదు అడుగుల లెంత్లో అయితే ఉంటుంది ఇంకోటి వచ్చి ఆరు అడుగుల ఆరు లెంత్తో అయితే ఉంటుంది అంటే ఆరున్నర ఆరున్నర అడుగులో మనకు దొరుకుతుంది అనమాట వీటి రేట్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఢిల్లీ హైదరాబాద్ అలాంటి బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి అలాంటి సిటీస్లో అయితే స్క్వేర్ ఫీట్కి ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు పది రూపాయలకి అన్ని నుంచి కూడా దొరుకుతాయి కాకపోతే మనూరులో అనేవి ఆ రేట్లో దొరకవు మన ఊరుకు వచ్చేతలకి పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలకి నుంచి అయితే మనూరులో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వీటి రేట్ అనేది అక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఈ విధంగా అయితే డిజైన్ని బట్టి రేటు తీసుకుంటారు అదేవిధంగా థిక్నెస్ ఉంటుంది ఫ్రెండ్స్ వీటిల్లో మందం ఉంటుంది ఆ మందాన్ని బట్టి కూడా వీటిలో రేట్ అనేది తీసుకుంటున్నారు ఇవి ఎలా అంటించుకోవటం అంటే మనకి ఫెవికల్ ఉంటుంది ఫెవికల్ పెట్టి మనం అంటించేసుకోవచ్చు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మన ఇళ్లలో షాప్ ఎలా అదే విధంగా పర్చేసుకొని మనం వంటించేసుకోవచ్చు వీటి లైఫ్ టైం వచ్చి మనకి టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ పనిచేస్తాయి ఫ్రెండ్స్ అంత అంతకుమించి అయితే పనిచేయవు అలాగే కొంతమంది కూడా ఆడటం జరుగుతుంది టెర్రస్ మీద వాటి మీద వాడుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు టెర్రస్ మీద వాటి మీద అయితే ఇవి ఎండకి ఎండుతీ వానకి తడుస్తుంది ఫ్రెండ్స్ అలా అయితే మీకు ఇవి ఆరు నెలల్లోనే పాడైపోయి చిరిగిపోతాయి అనమాట అలాగే కొంతమంది పార్కింగ్ ఏరియాల్లో పెట్టుకోవచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నారు పార్కింగ్ ఏరియాలో చెప్పి పెట్టినట్లయితే బైక్ స్టాండ్ లో వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఆ స్టాండ్లు వేయటం వల్ల ఇవి చిరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ ఫ్లోర్ మ్యాట్స్ వేసినట్లలో ఇల్లులు మనం కడుక్కోవచ్చా అని కూడా కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇవి ఫ్లోర్ మ్యాట్స్ వేసినప్పుడు ఇల్లులు మనం కడుక్కోకూడదనమాట కడిగినట్లయితే ఈ గ్యాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గ్యాప్లో నుంచి నీళ్ళు అనేవి వెళ్ళిపోయి ఈ ఫ్లోర్ మ్యాట్స్ పాడైపోవడం జరుగుతుంది శుభ్రంగా తుడుచుకుంటే చాలు ఫ్రెండ్స్ దీని మీద చాలా స్మూత్నెస్ ఉంటుంది చాలా స్మూత్గా ఉంటాయి ఈ ఫ్లోర్ మ్యాట్స్ పైన మీరు శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడిచినట్లయితే నీట్గా కూడా క్లీన్ అయిపోతాయి అనమాట సో చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికైతే మటుకి అనమాట